మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఎక్కడ చూసినా సంతానలేమి సమస్య. ఇది ప్రస్తుతం చాలా పెద్ద సమస్య. పూర్వం నూటికో కోటికో ఇలా పిల్లలు కలగకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు 180 మందికి సంతానలేమి సమస్య ఉంది. అందుకు కారణం మన జీవన శైలే. దానికి ఈ వీడియోలో ఒక అద్భుత సహజమైన పరిష్కారాన్ని తెలుసుకుందాం. ఇలా చేసి సంతానాన్ని పొందిన వారు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో ఎక్కువగా ఈ సంతానలేమి సమస్య కనపడుతుంది. దీనికి స్ట్రెస్, డిప్రెషన్ అనేక కారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, కల్తీ నూనె, కల్తీ పాలు, ఇలా అంతా కల్తీయుగంలో మనం ఉన్నాం. ఇలా ఆడవారిలో పీరియడ్ సరిగ్గా రాక, అలానే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, లో AMH ప్రాబ్లం, PCOD, ఎగ్ రిలీజ్ కాకపోవటం, ఇలా రకరకాల కారణాల వల్ల సంతానం కలగటం లేదు. అలానే గర్భవాతం వల్ల కూడా సంతానం కలగటం లేదు. అలానే మగవారికి కూడా హార్మోన్స్ ప్రాబ్లమ్స్, వీర్యకణాలు తగ్గటం, మోటిలిటీ సరిగ్గా లేకపోవటం, కొంతమందికి అసలు వీర్యకణాలే లేవని, మీకు పిల్లలు పుట్టరని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్తుంటారు. ఈ సంతానలేమికి ఇంగ్లీష్ మందులు తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగించి వారి ఆరోగ్యంపై భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇలా సంతానలేమికి అనేక కారణాలు ఉన్నాయి. పూర్వం ఎవరూ కూడా సంతానలేమి కోసం ఎవరూ పెద్దగా డాక్టర్ల దగ్గరకు వెళ్ళేవారు కాదు. సంతానం ఎవరికైనా లేకపోతే ఇంట్లోనే ఔషధాలు చేసుకునేవారు. ఇద్దరికీ ఆహారం ద్వారానో ఔషధం ద్వారానో ఇంట్లోనే చేసుకొని మంచి ఫలితాలు పొందారు. ఎక్కువగా ఆహారం ద్వారానే ఈ సంతానలేమికి మంచి పరిష్కారాన్ని ఇచ్చేవారు. ఏదైనా మందులైనా సరే ఇంట్లోనే చెట్ల ఆకులతో వంటింట్లో దొరికే దినుసుల ద్వారా తయారు చేసుకొని వాడి మంచి ఫలితాలు పొందారు. ఇలా చేయగానే సంతానం కలగని వారికి సులభంగా సంతానం కలిగేది. అప్పట్లో అది పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు అది పెద్ద సమస్య. ఈ సమస్య వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా సంపాదన అంతా హాస్పిటల్కు పోసి అయినా ఫలితం కలగక తీవ్ర నిరాశతో ఉన్నారు. IUI అని, IVF అని లక్షల లక్షల ఖర్చు పెడుతున్నారు. కలిగే వాళ్లకు కలుగుతున్నారు, లేకపోతే అంత ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండటం లేదు. ఒక పక్క వయసు అయిపోతుందనే టెన్షన్ ఉంటుంది. సంతానలేమి అనేది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, రకరకాల సమస్యలు వస్తున్నాయి. అంత పెద్ద సమస్యని పూర్వం సులభంగా ఎలా తగ్గించుకునేవారు? వాళ్లకు అనేక మార్గాలు ఉండేవి. అలాంటి వాటిల్లో ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ఒక్కరిలో ప్రాబ్లం ఉన్నా వాడవచ్చు. ఈ ఔషధం ఇంట్లోనే చేసుకుంటే ఇద్దరిలో ఎవరికి సమస్య ఉన్నా వాడుకోవచ్చు. ఎలా వాడినా సంతానం కలుగుతుంది. అందులో ఒకటి దోసరి తీగ. దీనినే చీపురు తీగ అని కూడా పిలుస్తారు. ఇది సంతానలేమిని దూరం చేసి సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్కు ఆడవారిలో, మగవారిలో బాగా పనిచేస్తుంది. హార్మోన్స్ ప్రాబ్లమ్స్కు ఇది అద్భుతమైన ఔషధ మొక్క. అలానే సంతానోత్పత్తిని కలిగించటంలో కూడా అద్భుతమైన మొక్క ఇది. ఆడవాళ్ల గర్భాశయ దోషాల్ని పోగొట్టడానికి, మగవారికి వీర్యకణాలు పెరగటానికి ఈ దోసరి తీగ ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. అయితే ఈ ఔషధాన్ని ఇంట్లో ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ దోసరి తీగను చీపురు తీగ అని కూడా ప్రాంతాన్ని బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు. ఇది ఎక్కడైనా విరివిగా దొరుకుతుంది. ఈ చెట్టు ఆకులను ఒకసారి తెచ్చుకొని, అంటే తాజాగా ఉన్నది తెచ్చుకోవాలి. పొలాల్లో ఉండేదాన్ని మాత్రం తెచ్చుకోవద్దు, ఎందుకంటే దానిపై పురుగు మందుల అవశేషాలు ఉంటాయి. కేవలం బీడు భూముల్లో, రోడ్ల వెంట, కంచెల వెంట ఉండే వాటిని తెచ్చుకోవాలి. దాన్ని పెద్ద మొత్తంలో సేకరించి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న ఆకులను శుభ్రంగా కడిగేయాలి. ఆకులన్నీ కోసి నీడలో ఎండబెట్టాలి. నీడలో ఎండబెట్టి 4 లేదా 5 రోజులకు బాగా ఎండుతుంది. 5వ రోజు 1 గంట ఎండలో పెట్టి దాన్ని రోట్లో వేసి బాగా దంచి పొడి చేయాలి. అలా చేసిన పౌడర్ను 100 గ్రాములు తీసుకొని 10 గ్రాముల మిరియాల పొడి, 10 గ్రాముల యాలకుల పొడి, 100 గ్రాముల పటికి బెల్లం, ఇదంతా మెత్తగా పొడి చేసి
ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఇక దానిని రాత్రిపూట పనుకునే ముందు మగవాళ్ళు వీరకణాలు పెరగాలంటే పాలల్లో, అంటే అరకప్పు ఆవు పాలల్లో పావు చెంచా పొడి వేసి తాగాలి. ఆడవాళ్ళైతే వేడి నీళ్ళల్లో, అంటే అరకప్పు గోరువెచ్చని నీళ్ళల్లో పావు చెంచా పొడి వేసి తాగాలి. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళైతే అరకప్పు గోరువెచ్చని నీళ్ళల్లో పావు చెంచా ఈ పొడి వేసి కలిపి రాత్రి పనుకునేటప్పుడు రోజులో ఒకసారి మాత్రమే తాగాలి. మగవాళ్ళైతే అరకప్పు పాలల్లో పావు చెంచా పొడి కలిపి రాత్రి పనుకునేటప్పుడు తాగాలి. ఇలా ఇద్దరూ 90 రోజులు తాగాలి. ఇలా తాగటం వల్ల ఎలాంటి దోషాలైనా పోయి చక్కగా సంతానోత్పత్తికి ఆటంకం లేకుండా చక్కని సంతానం కలుగుతుంది. ఈ పద్ధతిని పాటించి ఎందరో సంతానవంతులయ్యారు. ఇది సంతానలేమికి దివ్య ఔషధం. కాబట్టి ఎవరైతే హాస్పిటల్ చుట్టూ తిరిగి విసిగిపోయారో వాళ్ళు ఇలా ప్రయత్నం చేయండి, చక్కని ఫలితాలు పొందండి. ఇంగ్లీష్ మందులు దేనికి పరిష్కారం కాదు, వాటి వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. 1000 రూపాయలు 1500 ఇంజెక్షన్స్ ఆడవాళ్లకు చేస్తే వారికి భవిష్యత్తులో ఎంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలా సహజ పద్ధతుల ద్వారా సంతానాన్ని కంటే అలాంటి వారు ఆరోగ్యంగా పుడతారు. ఇలా ఇంగ్లీష్ మందులతో కెమికల్స్తో పుట్టే బిడ్డలకు, నేచురల్గా పుట్టే బిడ్డలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలా యాంత్రికంగా పుట్టే బిడ్డల్ని జీవితాంతం మీరు ఆ పిల్లల్ని హాస్పిటల్ చుట్టూ తెప్పాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు, చూపు సరిగ్గా ఉండదు, అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కాబట్టి ఇలాంటి సహజ పద్ధతులు పాటించండి. మనకు బాగా వినిపిస్తున్న ఔషధ మొక్క దోసరి తీగ. అవును, ఈ తీగజాతి మొక్క ద్వారా కరోనాకి ఔషధం కనిపెట్టవచ్చుననే ఆలోచన శాస్త్రవేత్తల్లో కలిగింది. దీనికి ఒక కారణం ఉంది. ఇప్పటికే దోసరి తీగ నుండి తయారు చేసిన ఔషధం డెంగ్యూపై పరీక్షించారు. దానిపై ఈ తీగ మొక్క ప్రభావవంతంగా పనిచేసింది. ఈ తీగ మొక్క ద్వారా తయారు చేసిన ఔషధంలో యాంటీవైరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నందున ఇది డెంగ్యూపై ప్రాథమిక పరీక్షల్లో బాగా పనిచేసిందని సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఈ మొక్కపై సిఎస్ఐఆర్, అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి 50 మంది రోగులపై పరీక్షలు జరిపి ఈ ఔషధం సమర్థత తెలుసుకోవాలని భావిస్తున్నారు. అదేవిధంగా ఈ దోసరి తీగ మొక్కపై పరిశోధనలు నిర్వహించాలని సిఎస్ఐఆర్ భావిస్తుంది. ఈ తీగ మొక్కలు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా దొరుకుతాయి. రోడ్లకు ఇరువైపులా, పొలాల కంచెల వెంట, బీడుభూముల్లో ఇవి బాగా కనిపిస్తాయి. ఈ తీగ మొక్కలు దాదాపు అందరికీ తెలుసు. ఈ తీగ మొక్కను మన భారతీయ ఆయుర్వేదంలో పూర్వం నుండి అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు. అంతేకాదు, మన దేశంలో రైతులు మరియు గిరిజనులు ఈ మొక్కను ఖచ్చితంగా ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ తీగ మొక్కను ఒక సాంప్రదాయ వైద్యంగా తరతరాల నుండి వినియోగిస్తున్నారు. ఈ తీగ మొక్కను దోసరి తీగ లేదా చీపురు తీగ లేదా సిబ్బితేగ అని తెలుగులో పిలుస్తారు. దీన్ని సంస్కృతంలో పాతాళగరుడి అని పిలుస్తారు. ఈ దోసరి తీగ మొక్క మెనిస్ఫెర్మేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం కోక్యులస్ హిర్సుటస్ అంటారు. దీనిని ఇంగ్లీష్లో బ్రూమ్ క్రీపర్ అని అంటారు. ఈ తీగ మొక్కను ఉపయోగించి ఏ విధంగా ఔషధంగా వాడేవారో, ఏ రోగాలకు పూర్వం నుండి వాడేవారో తెలుసుకుందాం. పూర్వం రైతులు ఈ మొక్కను ఉపయోగించి ఒంట్లో వేడిని సులభంగా తగ్గించుకునేవారు. పూర్వం రైతులు పొలంలో ఎండలో పనిచేసి ఒంట్లో వేడి అధికంగా ఉండి మలమూత్రం వెంట రక్తం పడేది. ఇలాంటి సందర్భంలో ఈ తీగ మొక్కను ఉపయోగించి ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించుకునేవారు. దానికి వారు ఇలా ఔషధంగా వాడేవారు. ముందుగా దోసరి తీగ దగ్గరకు వెళ్ళి కొన్ని ఆకులు సేకరించుకొని ఆ ఆకులను శుభ్రంగా కడుక్కొని గిన్నెలో ఆకులను వేసుకోవాలి. తరువాత గిన్నెలో నీరు పోసి ఆ ఆకులను బాగా పిసకాలి. ఇలా 5 నిమిషాల వరకు పిసికి ఆకులు పిప్పి అయ్యాక ఆకులను తీసివేయాలి. ఇలా ఆకులు తీసివేశాక 15 నిమిషాలు ఆగితే అది గడ్డలా మారుతుంది. ఇది ఎవరైనా తినదగ్గ ఔషధం. ఏమీ కలపకుండా ఇలా తినటం మంచిది. లేదా రుచికి పటకెబెల్లం చూర్ణం దానిపై చల్లుకొని తినొచ్చు. ఇలా దాన్ని 5 లేదా 6 స్పూన్లు రైతులు వేడి చేసినప్పుడు తినేవారు. ఇలా తినగానే ఒంట్లో వేడి క్షణాల్లో పోతుంది.
మలమూత్రం వెంట రక్తం పడటం ఆగిపోయి శరీరానికి ఆరోగ్యాన్ని పంచుతుంది. ప్రస్తుతం వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇలా తినటం వల్ల మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, ఈ తీగ మొక్క యాంటీవైరల్ ధర్మాలను ప్రదర్శిస్తుంది కాబట్టి దీన్ని తినటం వల్ల వైరస్ మన శరీరాన్ని తాకలేదు. ఇలా తినటం వల్ల ఇంకా మనకు కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఇలా 5 లేదా 6 స్పూన్లు 2 వారాలు తింటే నరాల బలహీనత సమస్య శాశ్వతంగా పోయి నరాలకు బలం పెరుగుతుంది. ఇలా తిన్నవారి శారీరక దృఢత్వం పెరుగుతుంది. చాలామంది దీర్ఘకాలంగా ఒంట్లో అధిక వేడి సమస్యతో బాధపడుతుంటారు. అధిక వేడి సమస్య వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇలా దీన్ని 15 రోజులు తింటే మన శరీరంలోని అధిక వేడి పోయి చలువని కలిగిస్తుంది. ఇక ఇలా తినటం వల్ల ఆడవారిలో సంతానం కలగటంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే పోయి సంతాన భాగ్యం కలుగుతుంది. దీనికి ఆడవారు ఋతుక్రమం వచ్చిన మొదటి 5 రోజులు రోజుకు 5 స్పూన్లు ఇలా తిని చప్పిడి పత్యం చేస్తే వారికి గర్భదోషాలు పోతాయి. AMH విలువ పెరగటానికి దోహదపడి సంతానం కలిగేలా చేస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారు ఇలా తినటం చాలా మంచిది. కొంతమందికి ఎండాకాలం మూత్రం పోసే సమయంలో మంట చురుకు పుడుతుంది. అలాంటి వారు ఇలా తినటం వల్ల మూత్రం పోసే సమయంలో మంట చురుకు పోతుంది. ఇలా తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది మరియు ముక్కు నుండి రక్తం పడటాన్ని ఆపుతుంది. ఇలా తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఆడవారిలో ఋతుక్రమ దోషాలు ఉంటే పోగొడుతుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ఇలా తీసుకోవటం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగి మూత్రం ద్వారా పోతాయి. ఇక ఆడవారిలో గర్భాశయంలో ఏ లోపం లేదని పరీక్షల్లో తెలిసినా సంతానం కలగకపోతే అలాంటి యువతి గర్భాశయంలో కంటికి కనిపించని గొడ్డు పురుగులు అనబడే సూక్ష్మజీవులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాంటి వారు దోసర తీగ నుండి ఆకులను సేకరించి తెచ్చుకోవాలి. రాత్రి పనుకునే ముందు ఆ ఆకులను స్త్రీలు తమ పొత్తికడుపుపై పేర్చినట్లు అమర్చుకోవాలి. అలా అమర్చి పైన బట్ట వేసి కట్టుకొని ఉదయం వరకు ఉంచి తీసివేయాలి. ఇలా చేస్తూ దోసర తీగ ఆకుల రసం 20 గ్రాములు తీసుకొని అందులో పటికెబెల్లం 10 గ్రాములు కలిపి దీన్ని ఉదయం సాయంత్రం 2 పూటలా తీసుకోవాలి. ఇలా 1 వారం రోజులు చేస్తే గర్భాశయ సూక్ష్మజీవులు చనిపోయి ఆ స్త్రీకి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక మానసిక రోగాలు అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వారికి దోసరి తీగ ఆకుల రసం 10 గ్రాములు మరియు ఆవు నెయ్యి 10 గ్రాములు కలిపి 2 పూటలా ఆహారానికి గంట ముందు తాగిస్తుంటే మానసిక రుగ్మతలు హరించుకుపోతాయి. ఇక ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న షుగర్ వ్యాధికి దోసరి తీగ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. దీనికి 1 గ్లాస్ నీటిలో 10 గ్రాముల దోసర తీగ ఆకులు వేసి అరకప్పు మిగిలే వరకు మరిగించి వడపోసుకొని అందులో 1 కప్పు గోరువెచ్చని ఆవుపాలు కలిపి 2 పూటలా తీసుకుంటుంటే క్రమంగా షుగర్ వ్యాధి తగ్గిపోతుంది. ఇక పాములు మన ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలంటే పూర్వం మన పెద్దలు ఇలా చేసేవారు. అమావాస్య పౌర్ణమి దినాల్లో ఈ చెట్టుకు పూజ చేసి దోసర తీగ వేర్లు తెచ్చి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే పాములు ఆ ప్రాంతానికి రావని మన పెద్దలు ఇలా పాటించేవారు. గిరిజనులు కూడా ఇలా చేస్తారు. ఇక అతిమూత్రం సమస్యతో బాధపడేవారు దోసర తీగ ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. ఆకులు ఎండాక దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని భద్రపరుచుకొని ఈ పొడిని పూటకు 5 గ్రాములు 1 కప్పు వేడి నీటిలో వేసుకొని 2 పూటలా సేవిస్తుంటే అతిమూత్రం సమస్య తగ్గుతుంది. అలసట బలహీనత ఉన్నవారు 4 దోసరతీగ ఆకులు నమిలి మింగి నీరు తాగితే నూతన ఉత్తేజం వస్తుంది. ఇక చర్మవ్యాధులకు అంటే గజ్జి, తామర, దురద వంటి చర్మరోగాలకు ఈ ఆకుల రసాన్ని పైపోతగా అప్లై చేస్తే తగ్గుతాయి. కాబట్టి దోసర తీగ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ తీగ మొక్కను గుర్తించటం ముఖ్యం. ఎందుకంటే ఈ తీగ మొక్కను పోలి ఇంకొక మొక్క కూడా ఉంటుంది. కాబట్టి మీకు తెలియకపోతే పెద్దల సలహా తీసుకుని వాడటం మంచిది.